విజయవాడ నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు తన పచ్చ రౌడీ మూకలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం, ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్ కి గురయ్యారు. అంటే ప్రజల అభిమానం పొందడానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి, లేదా ఏం మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి. గాని ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి తాను అధికారంలోకి రావాలన్న కుట్ర కుతంత్ర రాజకీయం చంద్రబాబు నాయుడు చేయడం దురదృష్టకరం. గతంలో కూడా పాదయాత్రలో జగనన్న మీద ఏ విధంగా కత్తితో దాడి చేశారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. మళ్లీ ఈ రోజు కరెంటు ఆపి ఏ విధంగా ఆయనని టార్గెట్ చేశారో కూడా కళ్ళారా చూసాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఈ రోజు ఏడుస్తున్నాడు. తమ కోసం ఇన్ని అవమానాలు ఇన్ని కష్టాలు భరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్పడం, ఆయన చేస్తున్న పరిపాలనని తప్పుగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలన్న ప్రయత్నం చేయటం. ఈ రోజు సిద్ధం సభలు గాని మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మండు టెండల్లో కూడా వెన్నెల్లో లాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈ రోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరూ కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మీకు చెప్తున్నాం, ప్రజలు అభిమానించే ప్రేమించే జగనన్న రక్తం మీరు కళ్ళ చూశారు. ఖచ్చితంగా 2024 May 13 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశ జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాయని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ప్రజల్లోకి జగనన్న అభిమానులంతా వెళ్లి చంద్రబాబు నాయుడు చేస్తున్న కుటిల రాజకీయాలు వెన్నుపోటు నేను చచ్చిపోతాను నాకు అండవ చెప్పను ఉంది అంత రోజు, దానికి ఏం చెప్తారు సమాధానం? నేను చచ్చిపోయాక నాకు అండవ చెప్పండి తెలుగుదేశం ఉంది, మరి ఏంటది? ఇది కాదండి, ఒక మనోభావాలు మనస్పర్ధలు అహంకార పూరితం ఏదైనా సరే ఆరడుగుల గోతులోకి ఎవడైనా వెళ్ళేది, అహంకారంతో జీవితాలు నాశనం అయిపోతాయి, పదవులు శాశ్వతం కాదు. మాకేంటంటే కష్టపడి పనిచేసాం, పని ఫస్ట్ గర్వంగా 175 మంది ఎమ్మెల్యేల్లో సిన్సియర్గా జనాల్లోకి వెళ్ళి తిరిగేది ఒక ప్రతి రాదు, పార్టీ వచ్చినప్పుడు కాదు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా. కానీ వాళ్ళు ఏంటంటే వీడు వద్దు అంటే మీరు గతంలో ఆలోచించాలి, ఎవరికి లేని ఇది నాకేందుకు పెట్టారు? అది వాళ్ళ విఘ్నతగా వదిలేసాం. శ్రీపాద వల్లభుడు ఈ క్షేత్రంలో ఆ దరిద్రుల గురించి అసలు మనం మాట్లాడకూడదు, పుణ్యక్షేత్రం ఇది, ఆ భగవంతుడే చూసుకుంటాడు మొత్తం. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నాశనం చేశారు, ఇంక త్వరలోనే ఆ పనిష్మెంట్ May 13 భగవంతుడు ఇస్తాడు. కొంతమంది ప్రత్యర్థులు కరోనా సెకండ్ వేవ్ లో తమకి హాస్పిటల్లో సీఎం ఆఫీస్ నుంచి మంచం కూడా దరిద్రం అనిపించుకున్నాక ఆ దరిద్రంలో మనకి టైం బాగాలేనప్పుడు ప్రతి ఒక్కరు జీవితంలో మీ జీవితంలో కూడా జరుగుంటుంది, టైం బాగాలేనప్పుడు ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు, ఒక ఇది జరగవచ్చు, ఒక కుటుంబంలో ఏదైనా జరగవచ్చు, టైం బాగాలేదు వెళ్ళాం, అది ఇంత దుర్మార్గుడి దగ్గర మనం ఉన్నాం ఉండకూడదు అని బయటకు వచ్చాం. కరోనా అప్పుడు నేను అక్కడ పదవిలోనే ఉన్నా, నాకు అసలు బెడ్ లేదు. ఇప్పుడు నువ్వు నా మీద ఎలిగేషన్ వేసావు, ఎలిగేషన్ వేసి చేసి నా కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది, నా సన్నిహితులు ఎంత బాధపడి ఉంటారు, నా కోసం క్యారెక్టర్లు రాసిన రైటర్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఎంత బాధపడి ఉంటారు మాకు తెలుసు. మాకు తెలుసు పృథ్వీరాజ్ అంటే అనేది దరిద్రమైన రాజకీయాల్లోకి వెళ్ళటం అనేది వచ్చింది. ఏ నేను ఒక్కనే నా వాయిస్సే కరెక్టు, పృథ్వీరాజే కరెక్టు, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉంటే అన్న ఉండాలి, లేకపోతే కొండ ఉండాలి, ఆ రెండూ లేవు. కష్టపడి పనిచేసాం, తర్వాత వచ్చి ఇలాంటి దుర్మార్గుల దగ్గర మనం ఉన్నాం. కరోనాలో 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు నాకు అప్పుడు. ఆ టైంలో మెగా ఫ్యామిలీ మెగా కుటుంబం నుంచి నాగబాబు గారు నాకు ఫోన్ చేసి ఇమీడియట్గా నాకు బెడ్ ఇప్పించి దగ్గర దగ్గర 3 లక్షలు ఖర్చు పెట్టి పునర్జన్మనిచ్చారు వెంకటేశ్వర స్వామికి, అలాగే లక్ష్మీ నరసింహస్వామికి, మెగా ఫ్యామిలీకి. ఇప్పుడు వచ్చిన శ్రీపాద వల్లభ ఆ స్వామి ఆశీస్సులు ఉండబట్టే మళ్ళీ బతికాం. అది ఈ బ్రతుక్కి ఒక సార్థకం ఉంది కాబట్టి ఎవడో కోసం మనం మైకి పట్టుకోవాల్సిన అవసరం లేదు, మన కుటుంబం కోసం మైకి పట్టుకుందాం, మనకి జన్మనిచ్చిన వాళ్ళ కోసం మైకి పట్టుకుందాం. అందుకే
జనసైనికుడిగా నేను దీంట్లోకి వచ్చాను. ఇప్పుడు ఆ దరిద్రం గురించి ప్రెస్ మీట్లో మాట్లాడతాను, వాడు ఒక మనిషి అని చెప్పండి, వదిలేయండి. ప్రచారం ఆల్రెడీ మేము 10 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఈ నిన్న 17 ర్యాలీ జరిగింది, నిన్న సాయంత్రం 6 గంటలకు వచ్చున్నాం. ఆ ర్యాలీలో మన వర్మ గారు, అలాగే గొల్లపూర్లు ర్యాలీ వర్మ గారు, నాగబాబు గారు, వారితో పాటు నేను మొత్తం ప్రచారం చేసి వచ్చాము. అద్భుతమైన స్పందన, ప్రజలు ఒకటే అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడడం, నాకు ఒకటే చెప్తానండి, ఇప్పుడు ఇక్కడ పనిచేసే ఎవరైనా సరే మీరు కానీ నేను కానీ నాకు నెల అయితే నాకు నేను చేసిన శాలరీ నాకు టెన్షన్గా వస్తుందనే ఒక నమ్మకం మీరు. నేను మంచి పనులు చేస్తే నాకు మళ్ళీ ఓటేస్తారని అలాగా మరి రాజశేఖర రెడ్డి గారు వితౌట్ మేనిఫెస్టో అప్పుడు తిరిగి మళ్ళీ 2వ సారి అయ్యాడు ఆయన. వీళ్ళు ఏంటంటే 175 వచ్చేస్తాన్నవాడు నువ్వు అంత స్తబ్దతగా ఉండాలి, నువ్వేమో ప్రతి ఒక్కడి మీద ఏర్పడి ఈ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ రాకూడదు, ఏం వస్తే మీకు ఏం చేసి మీ బాగోతలు బయటపడతాయి. మీరేంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు స్టేట్కి ఒకడు ఉంటాడు, పవన్ కళ్యాణ్ లాంటి వాడు స్టేట్కి ఒకడు ఉంటాడు. అది ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.